Hi friends, welcome to my channel. Idoj manam top ela cut chesukoni ela stitch cheskovalo chuddam. First of all cutting maatrame chuddam. Daniki ila main cloth okati teeskoni daniki 2 meters vachesi lining cloth kavalandi. Anduku ila lining cloth teeskunam. First of all ee cloth ni manam cut cheskunna tarvata lining cloth ni cut cheddam. Kabatti deenini ఈ క్లాత్ ని ముందు రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలండి సమానంగా కట్ చేసుకోవాలన్నమాట రెండు కూడా ఎందుకంటే ఇలా సెపరేట్ గా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ టు బ్యాక్ అనేది మనకు నెక్ కట్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అందుకే ఈ విధంగా రెండు సెపరేట్ గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి కట్టుకోవాలి రెండు సమానంగా పరచుకున్న తర్వాత ఇలా పిన్స్ తీసుకొని అక్కడక్కడ వాటిని కదలకుండా సెట్ చేయాలి ఈ విధంగా పరచుకున్న తర్వాత మనకు ఓల్డ్ డ్రెస్ ఉంటుంది కదండి దాని మెజర్మెంట్ ని మనం తీసుకోవాలి ఫస్ట్ కాబట్టి దీనికోసం అనేసి చూడండి ఇలా క్లాత్ ని పరచుకోవాలి ఈ డ్రెస్ కి నెక్ ని వాటిని మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ చూడండి ఇక్కడ మనం కుట్టుకుని ఉంటాం కదా అక్కడ ఆ కుట్టు నుంచి ఇలా పెట్టి ఇక్కడ వరకు ఎంతనో చూసుకోవాలి 9.5 ఉంది ఈ 9.5 కి 1 ఇంచ్ కలిపితే 10.5 అవుతుంది దీంట్లో సగం తీసుకోవాలండి 10.5 లో కాబట్టి 5.5 అలా వస్తుంది ఇది 9.5 ఇలా ఉండగానే మిడిల్లో ఇలా పెట్టి కొలుచుకోవాలి 2.5 ఉందండి దీన్ని హాఫ్ చేస్తే 2.5 వస్తుంది నెక్ లెంత్ అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ మెజర్మెంట్ తీసుకోవాలి ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 5 ఇంచెస్ తీసుకుందాం అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ మెజర్ చేసుకోవాలి ఇలా పెట్టి 5.5 ఉంది ఆర్మ్ హోల్ లెంత్ ఇవి మెజర్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ రాసుకుందాం చూడండి ఇక్కడ జస్ట్ 2.5 5 by 4 5 ఇంచెస్ నెక్ లెంత్ 5.5 ఆర్మ్ హోల్ లెంత్ ఇవన్నీ మనకు ఇప్పుడు డ్రెస్ టోటల్ లెంత్ని మనం చూసుకోవాలి కాబట్టి చూడండి ఇలా పట్టుకొని ఇలా లెంత్ మెజర్ చేసుకోవాలి 38 ఉంది ఈ 38కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుందాం మనము అది ఎందుకు అంటే కింద ఫోల్డింగ్కి కావాలా పైన స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ కాబట్టి 40 పెట్టుకుందాం అది ఎలా మెజర్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇలా మెజర్ చేసుకోవాలండి ఫార్టీ ఇంచెస్ తర్వాత ఈ విత్ మనకు కావాలి కాబట్టి డ్రెస్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతైతే ఉందో ఆ లెంత్ని కొలుచుకోవాలి స్ట్రైట్గా ట్వంటీ 21 ఉందండి
దీనికి 2 inches యాడ్ చేయాలి, ఎందుకంటే ఇటు సైడ్ ఫోల్డింగ్ కి ఇటు సైడ్ ఫోల్డింగ్ కి 1 inch పడుతుంది కాబట్టి. దీనికి 2 inches యాడ్ చేస్తే 21కి 2 inches యాడ్ చేస్తే 23లో సగం వచ్చేసి 11 inches, ఆర్ 11.5 వస్తుంది. ఆ 11.5 ని మనం ఈ కింది సైడు ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 11.5 మార్క్ చేసుకోవాలి. ఆ విధంగా 11.5 మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన ఎంతవరకు అయితే మనం లెంత్ తీసుకున్నామో ఆ లెంత్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు కొద్దిగా క్రాస్ వంకి వెళ్తుంది కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైన్ మీద ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 2.5 కదా, అదేవిధంగా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ లెంత్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలా చూడండి, ఇది ఇక్కడ నుంచి ఈ కుట్టు వరకు చెక్ చేసుకుంది, 2.5 inches ఉంది. హాఫ్ ఇంచ్ వచ్చేసి యువతల అవతల స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 3 inches మనకు ఈ షోల్డర్ ఉండాలి. చూద్దాం కొద్దిగా ఉంది కాబట్టి జస్ట్ 3 inches మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు నెక్ లెంత్ వచ్చేసి 5 inches అండి, కాబట్టి ఇక్కడి నుంచి 5 inches మార్క్ చేసుకుందాం. అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 inches మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు మామూలుగా ఈ లెంత్ 5, ఈ లెంత్ 5.5 అంటే 1/2 inch ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ తీసుకునే క్రాస్ వచ్చేసి 1.5 inch తీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం. కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని డ్రెస్ని ఇక్కడి నుంచి ఈ చంక కింద ఉండే కుట్టు వరకు పూర్తిగా కొలుచుకోవాలండి. 17 ఉంది ఇక్కడ వచ్చేసి మనకు 3 inches యాడ్ చేసుకోవాలి.
అది ఎందుకు అంటే ఇటు సైడ్ 1.5 ఇంచు ఇటు సైడ్ 1.5 ఇంచెస్ స్టిచ్చింగ్కి పోతుంది కాబట్టి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు 17 ఉంది, 3 ఇంచెస్ అంటే 20. ఈ 20 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 10 కదా, ఆ 10 అని మనం ఇక్కడ మెజర్ పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ మీద ఎక్కడికైతే వెళ్తుందో అక్కడనే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డ్రెస్ని పట్టుకొని ఈ కుట్టుని చంక కింద కుట్టు నుంచి ఓపెన్స్ వరకు ఎంతైతే ఉందో చూసుకోవాలి. 14.5 కదా, ఈ 14.5ని కరెక్ట్గా అలాగే మెజర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇటు సైడు 14.5, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ 14.5 కదా, దాంట్లో మిడిల్కు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. 7.5 ఇలా ఒక చిన్న మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు డ్రెస్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొలుచుకోవాలి ఎంత ఉందో. 15 ఇంచెస్ ఉంది, దీనికి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు 18 ఇంచెస్ అవుతుంది. 18 అంటే దాంట్లో సగం 9 ఇంచెస్ కదా, ఆ 9 ఇంచెస్ని ఈ లైన్ మీద మార్క్ చేసుకోవాలండి మనం. కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్స్ దగ్గర ఇలా పట్టుకొని ఈ ఓపెన్స్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. 18 ఇంచెస్ ఉంది, దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ 1 ఇంచే కాబట్టి. కాబట్టి 20 అవుతుంది, 20లో హాఫ్ వచ్చి 10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్ని మనం ఇంతకు ముందుగా పెట్టుకున్న దగ్గర ఓపెన్స్ కని పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర 10 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న కర్వ్ ఇవ్వాలి. చూడండి అది ఇలా చిన్నగా కర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి లాస్ట్ మనం పెట్టుకున్న 11 ఇంచెస్ వరకు స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇలా ఒక షేప్ వస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఎక్కువ వస్తుంది కదండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకుని ఇలా వచ్చేసి ఒక 3 ఇంచెస్ దాకా అలా, లేకపోతే అండాస్లో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అది ఎలా చూద్దాం. మనము ఇందులో బ్యాక్ సైడ్ నెక్ మెజర్ చేసుకోవాలండి. ఆ బ్యాక్ సైడ్ నెక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే ముందుగా మనం చూపించినట్లు ఇలా పరుచుకొని
నెక్ ని మెద ఎంత ఉందో చూసుకోవాలండి. 6 ఇంచెస్ ఉంది. ఇదే 6 ఇంచెస్ ని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ టు బ్యాక్ మార్క్ చేసుకునే దానికోసం ఈ విధంగా పెంచుకుంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఇది 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా నెక్ని ఒకవేళ గీసుకోవాలి అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 5 ఇంచెస్ ఉంది కదా. ఈ 5 ఇంచెస్కి నేను ఒక నెక్ డ్రా చేస్తాను. చూడండి, ఫస్ట్ 3.5 ఇంచెస్ లేదా కింది నుంచి ఒక 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుని ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది నెక్ మోడల్ అనేది మనం పెట్టుకోవాలండి. ఇక్కడైతే రాదు, ఓన్లీ జస్ట్ కటింగ్ మాత్రం ఇట్లా కట్ చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నది. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి కాబట్టి అది తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా 2 కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయనండి, నేను తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేస్తాను. ఈ విధంగా మనం ముందు గీసుకున్న విధంగా కరెక్ట్గా అక్కడికి ఇలా కొద్దిగా క్రాస్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా టాప్ పైన కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా అంచులు ఉండే సైడ్ కి ఇలా వేసుకుని ఈ విధంగా తర్వాత ఇలా ఈ విధంగా సమానంగా పంచుకోవాలి. ఈ విధంగా ఈ క్లాత్ ని కొంచెం ఇది కింది వైపుగా ఇలా వేసుకోవాలండి, కొద్దిగా పైకి ఉండేటట్టు. ఈ విధంగా పరుచుకొని స్ట్రైట్గా అది ఎంతవరకు అయితే ఉన్నా అంతవరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మిడిల్ పార్ట్ ఉందో మనం ఓపెన్స్ పెట్టుకుంటామో అక్కడ ఒక చిన్న కచ్చుక ఇచ్చుకోవాలండి ఇలా, ఎందుకంటే తర్వాత కుట్టుకునేటప్పుడు మనకు ఐడియాకి వస్తుంది. అదే విధంగా పైన ఉండే క్లాత్ కానీ అలా ఒక చిన్న కచ్చుక ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా లైనింగ్ క్లాత్ ని పట్టుకుని స్ట్రైట్ గా ఈ విధంగా రెండు కట్ చేసుకోవాలండి. అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నేను నా ముందు వీడియోలో చేశాను. ఏదానికైనా జాకెట్ కానీ డ్రెస్ కానీ అన్నిటికీ ఒకేలా అండి హ్యాండ్స్ కట్ చేసుకునే ప్రాసెస్. కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ ఇలా రెండు పార్ట్స్ వస్తాయి, లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ రెండు. ఈ విధంగా డ్రెస్ని కట్ చేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.